హాయ్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మీరు జర్మనీలో మాస్టర్స్ చేయాలి అంటే మీకు ఎంత పర్సంటేజ్ ఉండాలి, పబ్లిక్ యూనివర్సిటీస్లో చేయాలంటే ఎంత పర్సంటేజ్ మినిమం ఉండాలో దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే చాలామంది ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవుతూ ఉన్నారు, అన్న నాకు 60% ఉంది, 65 ఉంది, 70 ఉంది, అసలు ఎంత పర్సంటేజ్ ఉండాలి, పబ్లిక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ వస్తే జర్మనీకి రావచ్చా లేకపోతే ప్రైవేట్లో రావాలా, ఇట్లా సో మెనీ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాటి గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. Join hands with ARKR to open safe expatriate block account. Links in the description. Please check it. జనరల్గా ప్రతి ఇయర్ కాంపిటీషన్ అనేది జర్మనీకి పెరుగుతూ వస్తుంది, పైగా పబ్లిక్ యూనివర్సిటీస్లో డిమాండ్ అనేది పెరుగుతూ ఉంది. 2 ఇయర్స్ బ్యాక్ 3 ఇయర్స్ బ్యాక్తో కంపేర్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ పర్సంటేజ్ రిక్వైర్మెంట్ అనేది చాలా ఎక్కువ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే మీకు జర్మనీలో మీ కోర్స్, మీరు ఏ కోర్స్ అయితే చేయాలనుకుంటున్నారో అది పబ్లిక్ యూనివర్సిటీస్లో, మీ కాలేజ్ ఫీ అనేది పెద్దగా ఉండదు. మహా ఉంటే ఒక సెమిస్టర్కి 16,000 రూపాయల నుంచి 20,000-22,000 రూపాయలు ఉంటుంది. అంటే 4 సెమిస్టర్స్ మాస్టర్స్ కోర్స్ తీసుకున్నట్లయితే మీరు 100,000 రూపాయల్లో మీ మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకుంటున్నారు. అండ్ అదేవిధంగా మీరు పబ్లిక్లో కాకుండా ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు అడ్మిషన్ వచ్చినట్లయితే జర్మనీలో సేమ్ యూఎస్ఏ లాగా, ఆస్ట్రేలియా లాగా, కెనడా లాగా మీకు ఎక్స్పెన్సెస్ అనేవి చాలా ఎక్కువైపోతాయి. ఒక సెమిస్టర్కి ఫీ అనేది అరౌండ్, డిపెండ్స్, ఒక చిన్న ప్రైవేట్ యూనివర్సిటీస్ నుంచి పెద్ద ప్రైవేట్ యూనివర్సిటీస్కి మనం మాట్లాడుకున్నట్లయితే 2 లాక్స్ నుంచి సెమిస్టర్కి 5 లాక్స్ వరకు అట్లా ఉంటుంది. సో నేను చాలామందికి రికమెండ్ చేసేది ఏంటంటే, ఇంత మనీ మీ పెట్టి మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ వచ్చినట్లయితే మీరు వాటిని మళ్ళీ సంపాదించడానికి టైం సరిపోద్ది, స్టడీస్ మీద ఫోకస్ చేయడానికి టైం సరిపోదు. సో పబ్లిక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ అనేది ట్రై చేయండి అని చెప్పేసి నేను చెప్తూ ఉంటాను. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, పబ్లిక్ యూనివర్సిటీస్లో ట్రై చేయడానికి మీకు పర్సంటేజ్ అనేది కీ ఫ్యాక్టర్. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇప్పుడు జర్మనీకి ఉన్న కాంపిటీషన్లో మినిమం 75% లేనిది మీకు అడ్మిషన్ పబ్లిక్ యూనివర్సిటీస్లో రావడం చాలా కష్టమవుతుంది. కొంతమందికి 70, 71, 72 ఉన్న వాళ్ళకి కొన్ని యూనివర్సిటీస్ అయితే పాసిబిలిటీస్ ఉంటాయి, బట్ నేను 100% అని చెప్పలేను, 50-50 ఛాన్సెస్లో ఉంటుంది. అండ్ మీరు ఆ 70% ఉన్న వాళ్ళు అయితే కంపల్సరీగా మీరు మీ ఎల్ఓఆర్, మీ ఎస్ఓపి అయితే చాలా కరెక్ట్గా రాయాలి. అండ్ మీకేమన్నా అడిషనల్గా కొంత మీరు ఏ కోర్స్ అయితే అప్లై చేస్తున్నారో ఆ కోర్సుకి రిలేటెడ్గా మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అడ్మిషన్ రావడానికి ఛాన్సెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. అలా కాకుండా అలా నాకు ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ లేదు, నాకు కన్ఫామ్గా పబ్లిక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ కావాలి అని మీరు అనుకున్నట్లయితే మీరు కంపల్సరిగా మినిమం 75% అయితే మీ బీటెక్లో అయితే కంపల్సరిగా ఉండాలి. సో పర్సంటేజ్ అనేది తక్కువ ఉంటే మాత్రం మీరు జర్మనీలో పబ్లిక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ అనేది చాలా కష్టం. అండ్ ఇంకోటి మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్నా సరే ఓకే నాకు పర్సంటేజ్ ఉంది, 65 ఉందన్న, నేను ప్రైవేట్లో చేసేస్తానన్నా అని చెప్పేసి అంటూ ఉన్నారు, నేనైతే రికమెండ్ చేయను. జర్మనీలో ప్రైవేట్ యూనివర్సిటీస్లో చదివే కన్నా మీరు యూఎస్ఏ వెళ్ళటం అనేది చాలా బెస్ట్ ఆప్షన్. అండ్ మళ్ళీ మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే, అన్న యూఎస్ఏ వెళ్ళమంటున్నారు, యూఎస్ఏలో ఇప్పుడు జాబ్స్ లేవంట, పార్ట్ టైం జాబ్స్ దొరకట్లేదంట, ప్రాబ్లమ్గా ఉందంట అని చెప్పేసి అంటూ ఉన్నారు. బట్ మీరు జర్మనీలో ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీ కోర్స్ కంప్లీట్ చేయడానికి మళ్ళీ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు పడుతుంది. ఆ ఫీజులు మీరు అప్పటికి 15 లక్షలు, 20 లక్షలు కట్టుంటారు. అండ్ ఆ ఫీజులు సంపాదించుకోవడానికి జర్మనీలో పార్ట్ టైం చేయాలంటే జర్మన్ లాంగ్వేజ్ కావాలి, అండ్ ఆ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఇంకా టైం పడుతుంది. వన్స్ మీరు కోర్స్ కంప్లీట్ అయ్యాక ఒక పక్క వచ్చిరాని జర్మన్తో, ఒక పక్క ప్రైవేట్ యూనివర్సిటీస్లో చదివి అండ్ ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి టైం లేక మీరు ఇబ్బందులు అయితే ఎక్కువ పడతారు. అదే యూఎస్ఏ వెళ్తే మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాబట్టి ఏదో ఒకటి మేనేజ్ చేసి మీకున్న తక్కువ పర్సంటేజ్ అయినా ప్రైవేట్ యూనివర్సిటీస్లో చదువుకొని, అక్కడ అందరూ ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతారు కాబట్టి మీరు అయిపోయాక కన్సల్టెన్సీని పట్టుకొని ఏదో ఒకటి పట్టుకొని మీరు జాబ్ తెచ్చుకోవడానికి ఈజీ అవుతుంది. జర్మనీకి వచ్చేసరికి పబ్లిక్ యూనివర్సిటీ కాకపోతే మీకు ఎక్స్పెన్సెస్ ఎక్కువయ్యి, ఆ ఎక్స్పెన్సెస్ సంపాదించడానికి పార్ట్ టైములు చేసి, ఆ పార్ట్ టైములు చేస్తూ టెక్నికల్ నాలెడ్జ్ డెవలప్ చేసుకోకపోవడం వల్ల మీకు మీ లైఫ్ అనేది చాలా క్రిటికల్ స్టేజ్లోకి అయితే వెళ్తుంది. సో నేనైతే ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎవరికి సజెస్ట్ చేయను. నా సజెషన్ అయితే మీరు పబ్లిక్ యూనివర్సిటీస్లో అడ్మిషన్ ఉంటే జర్మనీకి రండి, లేకపోతే వేరే కంట్రీస్ అయితే మీరు ట్రై చేయండి. ఓకేనా? మీకు వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నాను. క్లియర్గా చెప్పాలి అంటే అబౌవ్ 75, మినిమం 75 ఉండాలి, 75+ ఎంత ఉన్నా మీకు అడ్వాంటేజ్, పబ్లిక్లో అడ్మిషన్ అవ్వడం ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఇన్ కేస్ 70-75 మధ్యలో ఉన్నట్లయితే మాత్రం మీరు మీ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ బాగా క్లియర్గా రాయడానికి ప్రయత్నించండి. అండ్ మీ ఏ కోర్స్ అయితే అప్లై చేస్తున్నారో దానికి మంచి రిలేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసి, ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది నాకు సో అండ్ సో టెక్నికల్ నాలెడ్జ్ ఇచ్చింది, ఈ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్లస్ నా బీటెక్ కోర్స్ని యూజ్ చేసుకొని నేను జర్మనీలో మాస్టర్స్ చేయాలనుకుంటున్నాను, నేను ఈ కోర్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ ఉంది, ఇట్లా మీరు ఎస్ఓపి అనేది కరెక్ట్గా రాసుకున్నట్లయితే మీకు అడ్మిషన్ రావడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సరేనా? వీడియో బాగా అర్థమైంది అనుకుంటున్నా. వీడియో నచ్చిన వీడియోని లైక్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై. Thank you.
Thank you.